భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబించేలా మన సమాజంలో అనేక సంఘటనలను మనం చూస్తుంటాం అలాంటి సంఘటనే కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో చేసుకుంది కోసిగి గ్రామం సిద్దప్ప పాలెన్కి చెందిన వక్రాణి కుమారుడు వక్రాణి శ్రీనివాసులు అనే హిందూ సహోదరుడు తన తల్లి వక్రాణి అయ్యమ్మకు చిన్ననాటి స్నేహితురాలు అయిన కాజాబీ అనే నూట ఐదు సంవత్సరాల ముస్లిం మహిళ ఈరోజు చనిపోవటంతో ఆమెను కూడా తన సొంత తల్లిగా భావించిన బక్రాని శ్రీనివాసులు వారి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు తమ మధ్య ఎటువంటి కులమతాలు విభేదాలు లేవని చనిపోయిన కాజాబి తనను చిన్నతనం నుండి సొంత కుమారునిగా భావించి ఆదరించింది అని వారి తరం గతించిన ఇప్పటి తరంలో కూడా మా మధ్య ఉన్న స్నేహం కొనసాగిస్తామని ఆమె కుమారులు కూడా తనకు సొంత వంటి వారని భావించి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చనిపోయిన తన తల్లి కాజాబీ ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నామని ఈ సందర్భంగా వక్రాణి గోవింద కొడుకు వక్రాణి శ్రీనివాసులు అన్నారు డ్డు మోసి ఎన్నిబొడ్లు పాలగిలు పింది అలవాటు అప్పటికే ఆర్థిక సాయంలోనే అలవాటైనారు ముస్లిమ్స్ ముస్లింసు హిందువులు అయినా వాళ్ళ కూడా కుమారు దాదా జిలాను ఇవంతా మాకు బంధువులు ఉన్నట్ల దానికే పార్టీ సంబంధం లేదు ఏది సంబంధం లేదు ఆర్థిక సాయం పదివేలు ఇచ్చినట్టు